ఇవాళ పార్లమెంట్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా అన్నీ చర్చించండి. దేశానికి ప్రైవేటైజేషన్ పనిచేయదు మన దేశానికి. ఇంత పబ్లిక్ సెక్టార్ని ఇంత డెవలప్ చేస్తున్న చోటే మనకి ఇప్పుడు ఇవాళ అదానీకి అంబానీకి ఉన్న ఆస్తి మన దేశ బడ్జెట్కి సమానం. అంత పెరిగిపోయింది వాళ్ళ ఆస్తి. ఇవాళ ఇండియా ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే ఈ అంతరాన్ని తొలగించడం. ఇవాళకి ఇంకా 80 కోట్ల మంది ప్రజానీకానికి ఫ్రీ రైస్ ఇస్తున్నారు. నిన్నే ప్రకటించాడు మోడీ, ఇంకో 3 నెలలు ఇస్తాం కోవిడ్ వల్ల 80 కోట్ల మందికిట. అంటే ఎంత పర్సెంట్ అయింది? 140 కోట్లలో 80 కోట్లు అంటే మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషను ఇవాళకి కూడా వెళ్ళి ఆ బియ్యం తీసుకుని తినవలసిన పరిస్థితిలో ఉన్నారు. ఈ అంతరం ఎలా తగ్గించాలన్నది మనం కాన్స్టిట్యూషన్లోనే రాసుకున్నాం. కాన్స్టిట్యూషన్లో మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చాలా ముఖ్యంగా పెట్టుకున్నది ఏంటంటే గొప్పవాడికి పేదవాడికి ఉన్న అంతరాన్ని తగ్గించడం. ప్రైవేటైజేషన్లో అంతరం తరగదో, పెరిగిపోతుంది. అది వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. దాని మీద చర్చించండి. ఈవేళ మోడీ గారు ఫార్మర్స్ బిల్ విత్డ్రా అవ్వటం అనేది నా ఉద్దేశంలో ఈ దేశానికి చాలా మంచి సంకేతం. హీఈస్ రెడీ. పాపులేషన్ రెస్పాన్సిబిలిటీగా మీరు బిహేవ్ చేయండి. మీరు చెప్పండి ఆయనకి ఏ దేనివల్ల ఏం నష్టం అని ఒక ఆరోగ్యకరమైనటువంటి డిబేట్ అక్కడ ఉండాలి. ఆ డిబేట్ ఉంటేనే తప్ప, లేకపోతే ఆయన ఏమనుకుంటే అది రైట్ అనుకుంటున్నాడు. అది రైట్ కాదు. ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఈ దేశంలో అసలు 70 ఏళ్లలో ఏమీ జరగలేదని ఇవన్నీ ఊరికే ఎలక్షన్ మీటింగ్లో చెప్పడానికి బాగుంటాయి, కానీ ఈ దేశంలో 70 ఏళ్లలో డెమోక్రటిక్గా జరిగినంత ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎప్పుడు ఎక్కడా జరగలేదు. అది ఆన్ రికార్డ్. అది ప్రతిదీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పోలవరం పూర్తి అయిపోతుంది. పోలవరం ఏముంది, రిజర్వాయర్ ఉండదు. చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన చెప్పారు కావాలంటే టే పెట్టి కొలుచుకోండి అని కూడా చెప్పారు. టే పెట్టి కొలుచుకుంటే అంత ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు ఎందుకు పెట్టమంటున్నావు? నీళ్లు నిల్వ చేయడానికి. నీళ్లు నిల్వ చేయని దానికి ఎందుకు అంత ఎత్తు గోడ కట్టి అవతల పక్కన ఇది ఎత్తేస్తూ ఉంటారు? స్పిల్ ఓవర్లోంచి పోతూ ఉంటాయి. ఎందుకంటే ఆగితే మునిగిపోతుంది. మునిగిపోయిన చోట మీరు రిహాబిలిటేషన్ ఇవ్వాలంటే 32,000 కోట్లు కావాలి. అవి మేము ఏమో అంటున్నారు. యాక్ట్లో ఉంది, అది కేబినెట్ తీర్మానం చేసింది, కోర్టులో వేశాం, అది తెచ్చుకోలేకపోతున్నాం. ఇంకా స్పెషల్ కేటగిరీ అడగండి అంటున్నారు. అరే ఫుల్ రైట్ ఉన్న పోలవరం డబ్బులే తెచ్చుకోలేకపోతే ఏంటంటే మేము అడిగామా లేదా అని చెప్పి చూపిస్తారు. అది పార్లమెంట్లో లేచి స్పీచ్ ఇవ్వడం ఏదైనా అడగచ్చు. వెంటనే అమెరికా మీదకి దండయాత్ర చేయండి, అమెరికా ఆస్తులన్నీ మనం స్వాధీనం చేయండి అని స్పీచ్ ఇచ్చినా అక్కడ తీసుకుంటారు, రికార్డు ఉంటుంది, పిచ్చాడరా అనుకుంటారు. నేను అప్పుడే చెప్పాను అమెరికా మీద స్వాధీనం చేసుకున్నారు రండి అని. కావాలంటే చూసుకోండి అంటే దాని అర్థం ఏంటి? నీకు ఏమొచ్చింది అన్నది? ఫలితం ఏమొచ్చింది? 100 రూపాయలు అప్పడిగానండి. అడిగితే సాయంకాలం అడిగాడు, 100 రూపాయలు అప్పడిగావు కదా పని జరిగిందా అని. సగం జరిగిందండి అన్నాను. అంటే ఏంటి అర్థం? 50 రూపాయలు ఇచ్చారని అనుకుంటారు. కాదు, నేను అడగటం జరిగింది, ఆయన ఇవ్వటం జరగలే. దాని కూడా సగం జరిగిందని చెప్పచ్చు. పని జరిగిందా అంటే సగం జరిగిందండి. అది అలా ఉంది చూస్తుంటాను. ఏమి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగిపోవటానికి ప్రజల్లో ఎందుకైతే కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఓట్లు అయితే వేశారో అందులో ఒక్కటి ఒక్క తప్పు రైట్ చేశామని చెప్పానండి. చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుని నేను రైట్ చేశాను. చంద్రబాబు నాయుడు పోలవరం తను తీసుకున్నాడు, తప్పది అన్నావు. నువ్వు అప్పచెప్పే వాళ్ళకి నువ్వు తీసుకున్నావు. చంద్రబాబు నాయుడు డబ్బులు తేలేకపోయాడు, నువ్వు తెచ్చావా? నువ్వు తేలేకపోయావు. చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తేలేకపోయాడు, నువ్వు తెచ్చావా? నువ్వు తేలేకపోయావు. మొత్తం అందులో ఉన్నవి చంద్రబాబు నాయుడు మనకు హైదరాబాద్ నుంచి రావాల్సిన 30,000 కోట్లు తేలేకపోయాడు, రాజీ పడిపోయాడు ఓటు నోటు కేసు. నువ్వు 2 ఏళ్ళు అయింది, నువ్వు తేవగలిగావా? నువ్వు తేలేకపోయావు. నీకు ఎక్కడ ఉంటుంది ఇంకా? మనం దాని గురించి ప్రయత్నం చేస్తున్నాడు. పార్లమెంట్లో గొడవ చేశాడు, నిన్న మీటింగ్ అయింది, అపోజిషన్ అంతా బాయ్కట్ చేశారు. ఈయన కూడా బాయ్కట్ చేసి ఉండవలసింది. మా పోలవరం సంగతి, స్పెషల్ కేటగిరీ సంగతి తేలినంత వరకు మేము రాము. మాకు గౌరవం ఉంది రాజ్యాంగ దినోత్సవం, కానీ మేము ఈ మీటింగ్కి రావట్లేదు. ఇళ్ళు వెళ్ళిపోయారు, టీడీపీ వెళ్ళిపోయారు. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.